బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగు ఫస్ట్ డే ఫస్ట్ నామినేషన్లైతే హీటెక్కించేస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాసరెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ ఫైవ్కి సంబంధించిన ఫస్ట్ డే నామినేషన్ ప్రోమో వచ్చేసింది మా టీవీలో ఆ విశేషాలేంటో చూద్దాం బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ముగిసినాయి బుల్లితెర ప్రేక్షకులకు హోస్ట్ నాగార్జున అక్కినేని తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లను పరిచయం చేసిండు పరిచయ కార్యక్రమం సందర్భంగా కంటెస్టెంట్లకు సంబంధించిన ఏవీలైతే ఎమోషన్స్గా మార్చినాయి ఇప్పటి వరకు బయట నుంచి చూసిన సెలబ్రిటీల జీవితంలో ఎలాంటి లోతైన విషయాలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది అయితే అలా బిగ్ బాస్ ఇంటిలోకి ప్రవేశించిన మరుసటి రోజే బాస్ నామినేషన్ల జలకిచ్చిండు బిగ్ బాస్ నామినేషన్ల ప్రక్రియ మొదలైనట్టు కంటెస్టెంట్లకు తెలియజేసిండు వెంటనే కంటెస్టెంట్లు కాస్త షాక్ తిన్నరు మొదట నామినేషన్ ప్రక్రియ సందర్భంగా రోజే కంటెస్టెంట్ల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి బాస్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు అలాగే నాగార్జున గారు చెప్పినట్టు డివైడ్ అండ్ రూల్ పద్ధతిన కంటెస్టెంట్లను విడదీసి కంటెంట్ను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టిన వెంటనే కంటెస్టెంట్లు అందరూ వరుస లైన్లో నిలబడ్డారు తాజాగా ప్రోమోలో కనిపించిన ప్రకారం శ్రీరామచంద్ర లోబో మధ్య ఏదో గట్టిగానే వాదన జరిగినట్టు కనిపించింది లోబోను ఉద్దేశించి డోంట్ మైండ్ బ్రో అంటూ శ్రీరామచంద్ర అనడం కనిపించింది నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒక్కొక్కరి కోసం వారి ముందు ప్లాస్టిక్ బ్యాగులు పెట్టిరు శ్రీరామచంద్రతో వాదన తర్వాత తమ ముందు ఉన్న ప్లాస్టిక్ ప్యాకెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ లోబో వెళ్లి ఓ ప్యాకెట్ తీసుకుని ముద్దు పెట్టిండు ఆ తర్వాత షన్ముఖ్ ప్యాకెట్ పై ఎత్తి ఇరవై ఏళ్ల కుర్రాడ చిన్నపోరడు అంటూ లోబో పక్కన పడేయడంతో అందరూ నవ్వుకున్నారు ఆ తర్వాత యాంకర్ రవితో నామినేషన్ విషయంలో ఏదో గొడవ జరగడంతో నీ ఆటిట్యూడ్ నీ దగ్గర పెట్టుకో అంటూ లోబో గట్టిగా ఇచ్చిండు అలాగే రవిని నామినేషన్ కూడా చేసిండు ఇక పంతొమ్మిది మంది ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ల విషయంలో తగాదాలు మొదలైనాయి యాంకర్ రవికి నటరాజ్ మాస్టర్కి మధ్య గట్టిగానే డిస్కషన్ జరిగింది మీరు చాలా గా కనిపిస్తున్నారు అంటే నేను నాలానే ఉంటాను నాకు నటించడం రాదు అంటూ నటరాజ్ మాస్టర్ జవాబిచ్చిండు అలాగే విజయ సన్ని కూడా ఎవరితోనో గట్టిగానే వాదులాడుకున్నట్టు కనిపించిండు తన ఎదుటి కంటెస్టెంట్తో విజే సన్ని మాట్లాడుతూ మనం ఏం చేసినా మన వెనక ఏదైనా పర్ఫెక్ట్ సైన్యం ఉంటుందనే ఫీలింగ్ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక సైన్యం వస్తుంది అంటూ షణ్ముఖ్ ని ఉద్దేశించి మాట్లాడిండు విజయ సన్ని మాటలకు స్పందిస్తూ షణ్ముఖ్ జస్వంత్ నాకైతే అలాంటి ఫీలింగ్ లేదంటూ సమాధానం ఇచ్చిండు దాంతో విజయ్ సన్ని షణ్ముఖ్ ఉన్న ప్యాకెట్ను డస్ట్బిన్లో విసిరికొట్టిండు ఆ తర్వాత సెవెన్ ఆర్ట్ సరియు మరో కంటెస్ట్ మధ్య వాదన కూడా కనిపించింది అలాగే మోడల్ జస్వంత్ యాక్టర్ విశ్వ మధ్య కూడా ఏదో వాదన చోటు చేసుకున్నట్లు కనిపించింది పొద్దున ఏదో సంఘటన జరిగింది అంటూ విశ్వ అంటే మీకు తెలుసా ఏం జరిగిందో మీకు తెలుసా అని మోడల్ జస్వంత్ అంటే నన్ను చెప్పనివ్వు అంటూ విశ్వ సమాధానం చెప్పిండు దాంతో జెస్సీ ఏదో అనుబోగా ఆ టోన్లో మాట్లాడకు బ్రో అంటూ జెస్సీకి విశ్వ సూచించిండు ఇక లాస్ట్లో నటరాజ్ మాస్టర్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ మోడల్ జస్వంత్కు ఏదో సూచనలు ఇచ్చిండు చిన్నోడ ఇక్కడ అమాయకత్వంతో ఉంటే నిన్ను తొక్కేస్తారు కన్ఫర్మ్గా అంటూ నటరాజ్ మాస్టర్ చెప్పిండు దాంతో మోడల్ జస్వంత్ కంటతడి పెట్టుకున్నాడు ఇలా మరికొందరు ప్రియా హమిత లాంటి వాళ్ళు కూడా ఎమోషన్గా కనిపించారు ఇక ఈ ప్రోమో రాత్రికి ప్రసారం కాబోయే ఎపిసోడ్పై ఆసక్తిని పెంచింది సో ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ డే నామినేషన్లకు సంబంధించిన అప్డేటు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను తీసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి వీడియో నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ మూవీస్ బ్లాగ్స్ కుకీస్ ఇన్ఫో ఛానల్